ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓపదేత్తస్స నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనం ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, 8 నుంచి 14 వరకు తులారాశి నుంచి మకర రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం మొత్తము కూడా మీకు శుక్రకేతువులు కన్యారాశిలోని, బుధాదిత్య యోగంలో సింహరాశిలో రవి బుధులు, అదేవిధంగా మనకి మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, కుంభంలో శని వక్రించి మీనరాశిలో కేతువు యొక్క రాహు యొక్క సంచారం జరుగుతుంది. కన్యలో కేతువు, మీనంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారి రాశుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అయితే చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది, సాక్షాత్ లలితామవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ యొక్క లగ్నము, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క బుధుడు ఎవరైతే ఉన్నారో, బుధగ్రహము 3వ స్థానంలో రవితో ఉన్నాడు. దీనివల్ల ఏమిటి అంటే 3వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. దానివల్ల ఒక గొప్ప పరిచయం, కొంతమంది పరిచయాలు మీకు యోగాన్ని ఇవ్వనున్నాయి. గవర్నమెంట్ వ్యక్తులే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి మీకు కొంత కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ యొక్క పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కాకపోతే ఇక్కడ మీకు 3వ స్థానంలో ఎలా అయితే మంచి యోగం ఉందో, 4వ స్థానంలో కూడా శుక్రకేతువులు ఉన్నారంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, కోర్సెస్ చేసేటప్పుడు, తల్లిగారు ఆరోగ్య సంబంధించిన విషయంలోని అనవసరంగా స్త్రీ మూలకంగా మీరు నిందలు పడ్డవిటువంటివి ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా 8-9 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. 10-11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 2వ అధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ కూడా అప్పులు తీసుకోవడం ఇచ్చేటువంటి విషయాల్లో 10-11 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 12-13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఇది కొంచెం విదేశీ ధనయోగాన్ని, విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ 14వ తేదీ విషయం కనుక చూసుకున్నట్లయితే 14వ తేదీ కాస్త మీకు 2వ అధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా అకల్ట్ రిలేటెడ్ మూలంగా ధనయోగం రావడం లేనట్లయితే పూర్వీకుల ఆస్తుల మూలంగా రావాల్సిన డబ్బులు కొంత వచ్చి కొంత ఆగడం ఇట్లాంటివి కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే కాస్త 12వ స్థానంలో గ్రహాలు అంటే ముఖ్యంగా గురుగ్రహం ఉంది కాబట్టి కాస్త ఖర్చులు ఉంటాయి. కాకపోతే 10వ స్థానంలో రాహు యొక్క స్థితి ఉంది కాబట్టి విదేశాల్లో ఉద్యోగం చేద్దాం అనేటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. శని భాగ్యస్థానంలో వక్రించినందుకు పిహెచ్డి చేయడానికి చాలా యోగ్యవంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది విదేశీ సంబంధించినటువంటివి కానీ, అంటే విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటివి మాత్రం చాలా బాగుంటుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం కొంచెం స్ట్రెస్ఫుల్గా సాగి తర్వాత మీకు యోగ్యవంతంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఒక సంశయం ఉంది, ఏమిటంటే నేను పూజలు చేస్తున్నాను కానీ పూజలు చేయని వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎన్ని పూజలు చేసినా నాకు మంచి ఫలితం కనిపించట్లేదు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి. ఏమిటది అంటే, ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు చూడండి, 2 వ్యక్తులు లోన్ తీసుకున్నారు. ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాడు, ఇంకో వ్యక్తి 10 లక్షలు లోన్ తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలకి ఈయన ప్రతి నెల 10,000 కట్టేసుకొని క్లియర్ చేసుకున్నాడు ఒక 10 నెలల్లో. ఇంకో వ్యక్తి కూడా ప్రతి నెల 10,000 కడుతున్నాడు, కానీ ఇద్దరికి ఒకటేసారి అప్పు తీరిపోదు. ఈయనకి చూస్తే తీరిపోయింది అంటాడు 1 లక్ష రూపాయలు తీసుకున్న వ్యక్తికి, ఈయనకి చూస్తే బాబు ఇంకా నీ యొక్క అప్పు 9,10,000 ఉందంటారు. ఇదేమిటండి, ఇద్దరం కట్టాం కదా అంటే మీరు తీసుకున్న అప్పు ఎక్కువ, ఈయన తీసుకున్న అప్పు తక్కువ. అంటే ఒక పూజ చేసినప్పుడు లేదా ఒక జపం, ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకున్నప్పుడు లేదా కొన్ని కొన్ని అమావాస్యలో కొన్ని తీసుకుంటూ ఉంటాం లేదా కొన్నిసార్లు దీక్ష తీసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎంత నిష్ఠగా చేస్తున్నా మీ యొక్క కర్మ ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉన్నప్పుడు
మీకు ఫలితం కొంతే కనిపిస్తూ ఉంటుంది, పూర్తిగా కనబడదు. వీరికి ఎవరికైతే తొందరగా ఫలితం కనబడిందంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మ కర్మ కొంతే ఉంది. ఈ కొంత కర్మ ఈ దేవతా అనుగ్రహాన్ని జపం చేసుకోవడం ద్వారానో పూజో వ్రతమో చేయడం ద్వారా తొందరగా అయిపోయింది అక్కడ, అంటే అప్పు తీరిపోయినట్టుగా. అప్పు తీరిపోయినప్పుడు ఏమవుతుంది, అప్పువాడు మన ఇంటికి రాడు, ఇది మీరు కట్టాలంటే బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పడు. ఆ రకంగా ఇది మీరు మొట్టమొదటిగా ఇది మీరు అర్థం చేసుకోండి. రెండవది, రాంగ్గా మనం మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు రాంగ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగానే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి ఉంటే ఇంకోటి చేస్తూ ఉంటాం. అంటే ఎలాగా అంటే ఏమండి, మరి అవి చేసుకుంటే వేరే ఫలితం రాదా అంటే దానికి వేరే ఫలితం వస్తుంది. అంటే ఎలాగా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు తలనొప్పి వచ్చింది, మనం వెళ్ళి తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాము, ఈనో తీసుకున్నాం వేసేసుకున్నాం, తగ్గుతుందా, అస్సలు తగ్గదు. లేదా తలనొప్పి వచ్చింది జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నాం వేసేసుకున్నాం, తగ్గదు. B12 పెంచేటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గదు తలనొప్పి. ఏం వేసుకుంటే తగ్గుతుంది, శారిడాన్ లేదా జండు బామ్ రాసుకోవాలి, లేదా ఎవరితోనైనా తలని కాస్త మసాజ్ చేయించుకోవాలి. ఇవేవీ కాకుండా మనం ఏదో చేస్తే దాని రిజల్ట్ రాదు. అలాగే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, మీకు వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది అనుకుందాం, కాసేపు వివాహం కుదరట్లేదు అనుకుందాం. సప్తమాధిపతి ఎవరు, 12వ అధిపతి ఎవరు, మహాదశ ఏం నడుస్తుంది, ఏ మహాదశ దీనికి వ్యతిరేకిస్తుంది, దానికి సంబంధించిన దానము, దానికి సంబంధించిన అధిష్టాన దేవతను చేసుకోవాలి. అంతేగాని ఏదో చేసేసామండి, మేము ఫలానా పూజ చేసేసాం, ఈ సుదర్శన హోమం చేసాం, రావట్లేదు, ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మీకు బ్యాంకులోకి వెళ్ళి మీ చెక్కు పాస్ అవ్వాలి, మీ చెక్కు ఇచ్చి డబ్బులు రావాలి, అప్పుడు ఏం చేస్తారు, మీరు కౌంటర్కి వెళ్ళి ఆ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ చెక్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకొని, ఓకే ఇందులో బ్యాలెన్స్ ఉంది, మీరు ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తారు. అంతేగాని మీరు వెళ్ళి బయట ఒక వాచ్మెన్ ఉన్నాడండి, అక్కడ గన్ పట్టుకొని కూర్చున్నాడు సెక్యూరిటీ పర్సన్, ఆయనకి చెక్ ఇచ్చాను నాకు డబ్బులు ఇవ్వలేదు, ఆయన ఇవ్వడు ఎందుకు ఇస్తాడు, ఆయన పని కాదు అది. లేదా లోపలికి వెళ్ళిపోయి అకౌంట్ సెక్షన్లో ఉండేటువంటి ఎవరికి నేను చెక్ ఇచ్చాను అవ్వలేదు, ఆయన ఇవ్వడు. లేదా మీరు లోన్స్ కోసం వెళ్ళేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చెక్ ఇచ్చారు ఇవ్వడు, ఎందుకు, ఆయన ఏం చెప్తారు ఇక్కడ కాదండి సెక్షన్ అది అంటాడు. అంటే ఏమిటి, మనం హెల్త్ విషయంలో ఏ ట్యాబ్లెట్ ఏ దానికి ఏ మెడిసిన్ వాడితే ఎలా తగ్గుతుందో, ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో, ఒక లోన్ కావాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో, ఒక సచివాలయానికి వెళ్ళినప్పుడు మన ప్రాబ్లమ్ని బట్టి ఏ సెక్షన్కి వెళ్ళి మాట్లాడాలో ఎలా అయితే ఉంటుందో, మనం కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒకటి ఉంటే ఒకటి చేస్తున్నాము, ఇది ఇంకొకటి మెయిన్గా. అలాగే మరొక విషయం చెప్తాను చూడండి, చాలామంది ఒక పూజ చేస్తారు, ఇంకా రిజల్ట్ కనబడకపోయేసరికి వెంటనే చాంటింగ్ స్టార్ట్ అవుతుంది లోపల, అసలు ఎంత శ్రద్ధగా చేస్తారో, ఈ పూజ చేశారు నాకేమవ్వలేదు, ఈ సత్యనారాయణ సంవ్రతం చేసుకుని ఏమవ్వలేదు, ఈ క్షేత్రానికి వెళ్ళాను ఏమవ్వలేదు. మీరు ఎప్పుడైతే దానికి రెగ్యులర్ చాంటింగ్ చేస్తుంటారో మీకేమవుతుందంటే, మీ సబ్కాన్షియస్ మైండ్, మీ సెల్ లెవెల్లో ఉన్నటువంటిది, మీ సోల్, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుందంటే ఇతనికి ఏమి చేసినా ఫలితం రాకూడదేమో అనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏమి చేసినా ఫలితం రాకూడదేమో, అందుకేనేమో అని అది ఏం చేస్తుంది, ఓహో ఫలితం రాకూడదు అనుకుంటా. అలా ఎప్పుడు అనుకోకండి, నేను పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ పూజ చేసుకోగలిగాను, నేను అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ క్షేత్రానికి వెళ్ళగలిగాను, ఎంతో అనుగ్రహం ఉంటే నేను ఆ క్షేత్రాన్ని వెళ్ళగలను. ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు ఏంటంటే, మనము రెండు చేతులు ఎత్తి ఇలా దండం పెట్టుకోవాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం, ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉండాలంటే, మరి అలాంటప్పుడు ఇంట్లో నిత్య పూజ చేస్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, ఒక ఆలయానికి వెళ్తున్నామంటే మరింత ఎంతో అనుగ్రహం ఉంది, ఒక క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది, భగవంతుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతున్నాం, విశ్లేషించగలుగుతున్నామంటే ఎంతో అనుగ్రహం ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడిని అడగాలి, అందులో ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బిజినెస్ కాదు అది. అమ్మవారిని అడుగుతాం, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటారు. మరి అది కేవలం మన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా విశ్లేషణ చేయండి, భగవంతుడు అంటే ఎవరు, అమ్మవారి స్వరూపం ఏంటి, ఆ శక్తి స్వరూపం ఎవరు, ఐశ్వరుడు ఎవరు, విష్ణువు ఎవరు, వ్యాపించిన వాడు విష్ణువు, ఈ నడుపుతున్నవాడు విష్ణువు, ఆ అందులో ఉండేటువంటి శక్తి అమ్మవారు, లక్ష్మి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు, క్రియేటర్ ఆయన, ఆయన క్రియేట్ చేస్తున్నాడు, ఇంద్రుడు ఎవడు, విశ్లేషణ చేయండి. ముఖ్యంగా ఆలోచించండి, ఈ దేవతా స్వరూపాలు ఎందుకు ఉన్నాయి, మనకి ఎందుకు మహర్షులు, మనకి భగవంతుడు ఎన్ని రూపాలుగా మనకి ఎందుకు రూపాంతరం చెందాడు, ఎందుకు ఒకటిగానే ఎందుకు లేడు, ఒకటే స్వరూపం, ఆ భగవత్ స్వరూపం ఒక్కటే, ఆ పరమేశ్వరుడు ఒక్కటే, కాకపోతే ఆ పరమేశ్వరుడు ఒక్కడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఇన్ని రూపాలు ఎందుకు దాల్చాల్సి వచ్చింది, ఏం మనం ఎందుకు ఒకటే, మనం ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, మనం ఒక్కరి మీద ఎందుకు నడిపించట్లేదు, మనం అకౌంటెంట్ని పెట్టుకుంటున్నాం, సెక్యూరిటీని పెట్టుకుంటున్నాం, లేనట్లయితే ఒక క్రియేటివ్ టీమ్ని పెట్టుకుంటున్నాం, లేనట్లయితే ఒకరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటున్నాం, ఎందుకు పెట్టుకుంటున్నాం, ఏ ఒక్కడమే అందరి చేయొచ్చు కదా, కాదు,
దేని దాని డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయో ఒక ఆఫీస్కి మెయిన్ పర్సన్ ఒకలే ఉన్నప్పటికీ ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఇంతమందిని ఎలా అయితే నియమించారో వాస్తుపరంగా ఇంట్లోనే ఆ రకంగా నియమించడం జరిగింది. జ్యోతిషాస్త్రం పరంగా ఒక్కొక్క గ్రహం ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరుగుతుంది. దేవతల పరంగా భగవంతుడు ఒక్కొక్క దానికి అగ్నికి వాయువుకి జలానికి రకరకాల దేవతలకి ఆ యొక్క శక్తుల్ని ఇవ్వడం జరిగింది, ఆ శక్తులతో నడిపించడం జరిగింది అనేటువంటి సత్యాన్వేషణ మనకు ఎప్పుడైతే జరుగుతుందో మనం చాలా ఆనందంగా ఉంటాం. ఈ విశ్వంలో ఉన్నది ఆనందం మాత్రమే, దుఃఖాన్ని మనం తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.